నమస్తే అండి. నమస్కారం సార్. నమస్తే, మీ పేరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? విష్ణు సార్. హలో, విష్ణు మెదక్. విష్ణు మెదక్ గారు, చెప్పండి, ఎట్లా చూస్తారు బండి సంజయ్ కార్యకర్తగానే ఉంటా, నా కేంద్ర మంత్రి పదవి వద్దు అంటూ కూడా చెప్తున్న పరిస్థితి? ప్రెసిడెంట్ వరకు వచ్చేసరికి కిషన్ రెడ్డి అనేటైనా అది అందరికి తెలుసు. ఇతను అందరు విషయంలో కొద్దిగా భావం ఇంప్రూవ్ అవుతుండే. ఓకే, అట్లా జనం అనుకుంటున్నారు. కిషన్ రెడ్డి సార్ 15-20 నుంచి చేస్తున్నాడు, ఎట్లా చేస్తున్నాడో అందరికి తెలుసు. ఆయన ఎదురు దాడి చేయలేడు, ఎదుర్కోలేడు, ఎదుర్కోలేడు. మాటలు కూడా స్తబ్దంగా నొప్పు మనసు నొప్పి ఇవ్వకుండా మాట్లాడే రకం. కానీ రాజకీయంలో అంత గలవదు సార్. అవును, వాళ్ళు టైట్ గా మాట్లాడినప్పుడు మనం కూడా టైట్ గా మాట్లాడాలా. అవును, మన లీడర్ అని వాళ్ళు ఎంత టైట్ గా చెడుతున్నారో మనం కూడా ఆ పొజిషన్ లో మనం కూడా చేయాలనే కార్యకర్తలకు అదేది. కానీ కళ్ళు మూసుకుంటా తెచ్చుకుంటా ఎదురుకోకుండా మాట్లాడితే కలవ చేస్తారని చెప్పారు రాజకీయంలో. పండి సంజయ్ గారిని అట్లనే ఉంచేది ఉండే ఉంచి ఈటర్ రాజేందర్ గారికి ఏదైతే పోస్ట్ ఉందో అది ఎన్నికల కమిషన్ అది ఇచ్చేస్తే పర్లేకుండే. అదే తను తీసేసారు కదా, తీసేసినప్పుడు ఈటర్ రాజేందర్ గారికి ప్రెసిడెంట్ ఇస్తే అది ఎదుర్కొంటుండే ఆయన. ఎందుకంటే అలా కడుపుల మొత్తానికి ఆయన ఉంది, ఆయన ఉంది కాబట్టి ఆయన కంప్లీట్ గా ఆయన అవభక్తం అనే లెవెల్ లో పోయేరకం అట్లా పోతుండే. ఈసారి అట్లా కాదు కదా, అన్ని రకాల కుటుంబం చూసుకొని పోయే రకం. ఆయనకు అన్ని ఇబ్బందులు పెట్టలే, ఆయనకు కొన్ని ఇబ్బందులు పెట్టలే, ఆయన కూడా కొనికి ఇబ్బందులు పెట్టలే. ఆయనకంతా అంత టైట్ గా పోలేడు కిషన్ రెడ్డి సార్. ఓకే, థ్యాంక్ యూ అండి. అది హలో, హలో సార్. నమస్కారం సార్. నమస్తే, మీ పేరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? నేను మల్కాజిగిరి దయానంద్. మీ పేరండి? దయానంద్. అవును సార్. దయానంద్ గారు చెప్పండి, ఎట్లా చూస్తారు? ఎట్లా ఏం లేదు, ఇప్పుడు ఈ పరిస్థితిలో ఆయన తొలగేసిన తర్వాత ఆయన మామూలు కార్యకర్త ఉండడమే బెస్ట్ ఇన్స్టెడ్ ఆఫ్ టేకింగ్ ఏ మినిస్ట్రీ ఆల్సో. కార్యకర్త ఉండడమే బెస్ట్, ఎందుకంటే ఒకసారి తీసేసిన తర్వాత డిప్రెషన్ అయిన తర్వాత కూడా ఆయన ఎంత పెద్ద వర్క్ చేసేసి అంత కష్టపడి చేసి వీటిని బిల్డప్ చేసే టైంలో లస్ట్ లో నెట్వర్క్ మూవ్మెంట్ షార్ట్ పీరియడ్ టెన్షన్ టైంలో తీసేయడం ఏంటిది, కంటిన్యూ చేస్తే ఏమైపోతుంది ఇదంతా? ఇట్ ఇస్ బెటర్ నార్మల్ కార్యకర్త ఉండడమే బెస్ట్. అంటే ఇంకేమి ఇంకేం లేదు, దేర్ ఇస్ నో అదర్ ఆల్టర్నేటివ్. రైట్, థ్యాంక్.